తప్పు చేసింది మనం, పాపిష్టి పనులు చేసింది మనం, శిక్ష రావాల్సింది మనకి. మన చేతులతో తప్పు చేసా మన చేతులు శిక్షించబడాలి, మన కాళ్ళతో తప్పుడు తిరుగుళ్ళు తిరిగా మన కాళ్లకు శిక్ష పడాలి, తప్పుడు తలంపులు తలంచా మన శిరస్సుకు శిక్ష పడాలి, దేహంతో ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనులు చేశాం, ఈ దేహము దున్నివేయబడాలి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడో తెలుసా, తన చేతులను మేకులకు అప్పగించాడు, తన పాదాలను శిలలకు అప్పగించాడు, తన దేహాన్ని కొరడాకు అప్పగించాడు, తన శిరస్సును ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. మనకు రావలసిన శిక్ష అంతా కూడా తానే భరించాడు. కారణం తెలుసా, ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్ష తప్పించబడాలి ఆ కొడుక్కి అంటే ఏం చేస్తాడు, తను తానే శిక్షించుకుంటాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి, నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం రాబోతున్న శిక్ష నువ్వు నేను తట్టుకోలేము కాబట్టి తనే శిక్షించుకున్నాడు. ఆ తల్లి ఆ కొడుకును బహుగా ప్రేమించింది. ఆ కొడుకేం ఇష్టానుసారంగా జీవించి దొంగతనాలు చేసి మోసాలు చేసి హత్యలు చేసి దొరికిపోయాడు. చెరసాల్లో బంధించారు. ఆఖరికి ఫైనల్గా తీర్పు వచ్చింది. ఏమిటా తీర్పు అంటే మరణశిక్ష. ఆ తీర్పు వెల్లడిస్తున్న సమయంలో ఆ తల్లి వెళ్ళి జడ్జి గారి కాళ్ళయ్యల్లా పడింది, అయ్యా ఒక్క కానీ ఒక్క కొడుకు అయ్యా, వాడు చచ్చిపోవడం నేను చూడలేను అయ్యా, దయచేసి వాడిని విడిపించండి అయ్యా. చేసిన తప్పును బట్టి శిక్షించడమే నాకు తెలుసమ్మా, క్షమించడం సాధ్యం కాదు. మరణశిక్ష పడింది. ఆ మరణశిక్ష పడినప్పుడు గంట కొడతారు, అది చాలా పెద్ద గంట. ఆ గంట కొట్టినప్పుడు ఇతన్ని ఉరివేస్తారు. ఉరికమ్మని తీసుకొచ్చేశారు. గంట కొట్టేటటువంటి వాడు బలంగా ఆ గంటను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు ఆ గంటను బలంగా ఊపుతున్నాడు, కానీ శబ్దం రావటం లేదు. మళ్ళీ అలా బలంగా ఊపాడు, శబ్దం రావటం లేదు. బలంగా ఊపాడు, శబ్దం రావటం లేదు. మూడుసార్లు ఆ గంట కొట్టినప్పుడు శబ్దం రాకపోయినా గంట మోగకపోయినా అతను ఉరిశిక్ష పడదు. మూడుసార్లు తను బలంగా ఆ గంటను కొట్టాడు, మూడుసార్లు ఆ గంట శబ్దాన్ని ఇవ్వలేదు. ఫలితంగా ఆ నిమిషంలో ఉరికంబానికి ఎక్కవలసిన వాడి ఉరి తప్పించబడింది. ఎందుకని ఈ గంట మోగడలేదు అని చెప్పి అందరూ అక్కడికి వచ్చేసరికి పైనుంచి అమాంతంగా ఒక శరీరము కింద పడింది. ఏమిటి అని చూస్తే ఆ కుర్రవాణి యొక్క తల్లి శవం. ఏమైంది అని చెప్పి చూస్తే ఆ గంట మోగినట్లయితే నా కొడుకు చచ్చిపోతాడు. ఆ గంట మోగకుండా ఉండాలి అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ లోలకాన్ని గట్టిగా ఆ తల్లి పట్టుకుంది. అతను బలంగా లాగుతున్నప్పుడు ఆ గంటతో పాటు వెళ్ళి తను రెండు వైపులా గుద్దుకొని అమాంతంగా కింద పడి చచ్చిపోయింది. ఆ తల్లి మరణించింది కాబట్టి ఆ కొడుకు బ్రతకగలిగాడు. నీ కొరకు నా కొరకు ప్రభు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు కాబట్టి నువ్వు నేను శిక్ష నుండి తప్పించబడ్డాము, రక్షించబడ్డాము. అయ్యా అమ్మ విను, ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డావంటే మనకు రావలసిన పాపపు శిక్ష నుండి తప్పించబడ్డావంటే నిత్య నరకంలో కూలిపోయి కాలపడిపోకుండా మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే కారణం తెలుసా, యేసుక్రీస్తు నిన్ను కొన్నాడు, వెల పెట్టి కొన్నాడు. ఏమిటి ఆ వెల, తన రక్తాన్నే దారబోశాడు, తన ప్రాణాన్నే ఇచ్చాడు. అయ్యా నువ్వే యోగ్యుడవు, ప్రతి వంశములోనూ ప్రతి జాతిలోనూ ప్రతి భాషలోనూ ప్రతి మనుష్యుణ్ణి నీ అమూల్యమైన రక్తముతోనూ కొన్నావు. ఎందుకని, నిన్ను నన్ను విడిపించాలని, నీకు నాకు పాప బంధకాలలో నుండి విడుదలను ప్రసాదించాలని, నిత్యము నరకంలో కాలిపోయే ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించాలని దేవుడు నిన్ను నన్ను కొనాల్సి వచ్చింది. ఎలా కొన్నాడో తెలుసా, యేసుక్రీస్తు తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి ప్రాణాన్ని అప్పగించి నిన్ను నన్ను కొన్నాడండి. జ్ఞాపకం పెట్టుకుందాం. అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలే, కానీ నువ్వు ఎంత అద్భుతమైన దేవుడు నాయన,
ఎంత ప్రేమ కలిగిన వాడివి, ఎంత పరిశుద్ధుడవు. మమ్మును పరిశుద్ధులుగా తీర్చడానికి పాపమెరుగును నీవు పాపిగా ఈ లోకంలో శిలువపై మరణించాల్సి వచ్చింది. మరణము ఎరుగని నీవు మా కొరకు, మమ్మల్ని బ్రతికించుట కొరకు మరణించాల్సి వచ్చింది. ప్రపంచాన్ని పరిపాలించే నీవు దరిద్రులమైన మమ్మలను ధనవంతులుగా చేయడానికి దరిద్రునిగా జన్మించాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన దేవుని కలిగిన మేము ధన్యులము. ఈ ధన్యత కలిగి నిత్యము నీకు సాక్షులుగా నీ ప్రేమను క్రియల్లో చూపించే వ్యక్తులుగా జీవించే భాగ్యము మాకు దయచేయమని, అరికాలు మొదలుకొని నాటి నెత్తి వరకు నన్ను మమ్మలను నీ రక్తములో కడిగి పవిత్రపరచి నీకు అంగీకారముగా నిత్యము జీవించి నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.